లేవీయ కాండము 21వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనము, మీలో ఎవడను తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరుచుకొనరాదు. అయితే తన సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును బట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకుని సామాన్యునిగా చేసుకొనరాదు. వారు తమ తలలు బోడి చేసుకొనరాదు, గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు, కత్తితో దేహము కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు గనుక వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జారస్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మను పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది, అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధాన యాజకుడొకటికై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తల కప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు, అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవము వలననే గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్లరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకను పెండ్లి చేసుకునవలెను, విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసుకునవలెను. యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడను. గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని, కుంటివాడేగాని, ముక్కిడివాడేగాని, విపరీతమైన అవయవము గలవాడేగాని, కాలైనను చేయినను విరిగినవాడేగాని, గూనివాడేగాని, గుజ్జువాడేగాని, కంటిలో పువ్వు గలవాడేగాని, గజ్జిగలవాడేగాని, చిగురుడు గలవాడేగాని, వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుషుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు, అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే కాని పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపింపకూడదు, నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ చెప్పెను.